నేను నిన్ననే మొన్ననే ఓ వార్నింగ్ అడితే చెప్పురా మరిశేషర్ రెడ్డి గారు కాంగ్రెస్ కి క్యాన్సర్ పట్టిందని తప్పు పదం వాడిండు కాంగ్రెస్ పార్టీకి జ్వరం వచ్చిందని చెప్పిన డోలో వేస్తే తక్కువైతది పారాసిటమాల్ డోలో డోలో వేసేటప్పుడు వేస్తారు వేస్తారు డోలో వేస్తారు ఆ డోలో టాబ్లెట్ మా దగ్గర లేదు రాహుల్ గాంధీ దగ్గర కేసీ వేణుగోపాల్ దగ్గర ఠాకూర్ గారి దగ్గర ఉన్న గోళీలు నాది లేదు నాది వేరు ఇక నాది వేరు లేక అది ఇప్పుడు ఆ సబ్జెక్ట్ ఉంది కదా నా దగ్గర అస్త్రాలు ఉన్నాయి నన్ను పార్టీ గుర్తించిన రోజు నేను అస్త్రాలు ఇస్తాను నో ప్రాబ్లం అట్లా నో ప్రాబ్లం ఒక రాజకీయ పార్టీలో ఉన్న వాళ్ళు ఇళ్ళకి రావద్దని అట్లేం లేదు ఇల్లున్నాడు అల్లకి పోతున్నాడు అల్లున్నాడు ఇళ్ళకి వస్తున్నాడు దాన్ని ఎవరో కూడా తప్పు పట్టాము దానికి ఎప్పుడో బ్రేకప్ చేసినాము ఆ చర్చ దయచేసి తీసుకురాకండి దొంగ ఏడుపులు బండి సంజయ్ బండి సంజయ్ దొంగ ఏడుపులు దొంగ నాటకాలు ఒగల మాటలు ఒగల మాటలే బండి సంజయ్ అంత ఒగల మాటలు ఏమీ డ్రామాలు అవి టీవీలల్లా ఏదో ఒకసారి ఎమోషన్లు ఏడుస్తూ అర్థం ఉంది ప్రసారి ఏడుస్తారా ఏడనా ఒక్కసారి ఏడుస్తారు నేను కూడా ఏడుస్తాను ఒకసారి ఏదో ఎమోషన్లో కొంత బాధ ఉంటే ఏడుస్తాం కానీ ప్రసారి ఏడుస్తారా అది ఆర్ఎస్ఎస్ తిట్టని చెప్పి ఏడుచిడా అరే ఏం డ్రామా ఆడిస్తే ఆ బండి సంజయ్ ఎందుకు ఏమంత పెద్ద ఏడుపు వచ్చింది నాకు అర్థం కాలేదు బండి సంజయ్ ఇంట్లో అమ్మకు బాగలేకపోతున్నావు అయ్యకు బాగలేకపోతున్నావు ఎవరా ఏడుస్తారు ఈయన ఏదో పెద్ద ఎవరైనా సంతోష్ ఎవరు అవును ఏం కొంపలు మునిగిపోయిందన్నది కొంపలు ఏం మునిగిపోయిందన్నది అనుమానాలు చాలా మందికి వస్తాయి అనుమానాలు చాలా మందికి వస్తాయి దానికి వస్తారు అయ్యా అంతే ఇప్పుడు నేనేం చెప్తున్నా దయచేసి మీకు మీ మీడియాని ఎట్లా వాళ్ళ దిక్కు మలుపుకోవాలి అంతే సింపుల్ ఈక్వేషన్ కూసున దగ్గర పన్నెడవాలి ఏ బండి సంజయ్ ఏడవగానే మీరు బ్రేకింగ్లు ఇప్పుడు బండి సంజయ్ ఏడిపోస్తే మీ బ్రేక్ ఎందుకు నాకు అర్థం కాలే ఏం నర్సింగ్ ఎందుకు బండి సంజయ్ ఏడిస్తే మీరు బ్రేకింగ్లు ఎందుకు వేస్తున్నారు అవునబ్బా మేము అడిగే మేము ఏదని అంటలేము కానీ జనాలకు అది ఉపయోగమైంది అంటున్నా బ్రో మీరు ఇప్పుడు బండి సంజయ్ ఏడ్చిండు మీరేమో బ్రేకింగ్ చేస్తున్నారు అదే చూపెడుతున్నారు ఎవరు ఏడ్చారు మామూలు ఏడ్చిరా నేనా నేను ఏడ్చినా సార్ నేనేమంటున్నానంటే ఇప్పుడు పబ్లిక్ పోరాటం చేసి లీడర్లుగా ఎస్టాబ్లిష్ ఇప్పుడు పబ్లిక్ సమస్యల మీద లీడర్కి అంటే ప్రజా పోరాటాలు చేసి రాజకీయ పార్టీలు నడపడం తీరు పోయింది అంటున్నా ఆ తీరు పోయింది ఎటు తీసుకోపోతున్నారు వీళ్ళు ఇప్పుడు ఒక తప్పు చేసినాడు అసలు నిజంగా చెప్తున్నా ఇన్కమ్ ట్యాక్స్ అంటే భయమే పోయింది అందరికి వీడమ్మ దాని విలువనే పోయిందప్ప ఇది రియల్గా చెప్తున్నా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అంటే ఒక భయం ఉండే ఒక భక్తి ఉండే అసలు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అంటే దాన్ని చూస్తే భయపడుతున్నాడు ఇప్పుడు ఒకటి ఈయన ఒక సెకండ్ ఒక రెండు రోజులు చెప్తా ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నాబ్బా తప్పులు చేయని మానవుడు భూమి మీద ఎవరన్నా ఉన్నారా తప్పులు చేయకుండా ప్రధానమంత్రి ఉన్నాడా అమిత్ షా ఉన్నాడా బండి సంజయ్ ఉన్నాడా కన్సల్ట్ డిపార్ట్మెంట్ అధికారులు ఉన్నారా ఇప్పుడు చూడరావు ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇప్పుడు వీళ్ళ మీద ఉంటుంది ఇప్పుడు కేసీఆర్ కొత్త ఆట ఆడింది కదా
ఇప్పుడు కేసీఆర్ ఏం చేస్తున్నారు, ఏసీబీ డిపార్ట్మెంట్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇమ్మడి పడతాడు ఇప్పుడు. ఎందుకంటే ఏసీబీకి పవర్స్ ఉన్నాయి. అంటే ఏ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అధికారులు కానీ సెంట్రల్ గవర్నమెంట్ అధికారులను కూడా ఈ రాష్ట్రంలో ఒక ఏసీబీ పోలీస్కి లేదు మళ్ళా ఒక ఏసీబీ డిపార్ట్మెంట్ రైడ్స్ చేసి ఎనీ ఆఫీసర్ సెంట్రల్ ఆఫీసర్ని పట్టుకోవచ్చు. అవినీతి చేయకుండా ఉంటాడు కొంతమందే ఉంటారు, కొంతమంది లే మొత్తం అవినీతి పర్లేదు అన్న. కానీ ఏది చెప్తా అది చేసే ఆఫీసర్లు ఉంటారు చూడండి, అలాంటి వాళ్ళే అవినీతి పర్లు. వర్జల్ ఆఫీసరు ఇలాంటి రైడింగ్స్ చేయరు. మీరు మీడియా గమనించండి, కరప్షన్ లేని ఒక వ్యవస్థ ఉంది కాబట్టి ఈ దేశము మన దేశంలో చాలా చాలా చక్కగా ఉంది. వాళ్ళు ఎంతమంది ఉంటారంటే నాకు తెలిసిన గారికి 70-80% ఉంటారు నాన్ కరప్షన్ డిపార్ట్ నాన్ కరప్షన్ ఎంప్లాయ్, అంటే కరప్షన్ చేయని ఒక వ్యవస్థ. ఆల్ డిపార్ట్మెంట్స్ అన్ని డిపార్ట్మెంట్లు రాష్ట్రంలో కానీ దేశంలో అన్ని డిపార్ట్మెంట్లలో 80-90% అవినీతికి సంబంధించిన వాళ్ళు ఉండరు. కాబట్టే భారతదేశం మన దేశంలో ఒక పద్ధతితోటి నడుస్తున్నది. మీరు 10-15% కరప్షన్ అధికారులు ఉంటారు, అది ఏ చరిత్రలోనే ఉన్నారు. ఆ అధికారులే ఈ ప్రభుత్వాలు చెప్పింది చేస్తాం. ఇప్పుడు మన దగ్గర ఐపీఎస్లు ఉన్నారప్ప, అవి వినండి మీరు కూడా, మా దినాలు మొత్తం కాంగ్రెస్ పార్టీ దినాలు మీరు కూడా. ఇప్పుడు ఐపీఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు అందరూ చెడ్డోళ్ళు కాదు కదా. అందులో ఒక ఇప్పుడు ఒక 50 మంది ఐపీఎస్లు ఉన్నారు అనుకోండి, అందులో ఒక 10 మంది చెంచగిరి చేసి ఐపీఎస్లు ఉంటారు. ఇందులో ఏం అనుమానం లేదు. 40 మంది హానెస్ట్ ఆఫీసర్లు ఉంటారు, అంటే న్యాయపరమైన ఆఫీసర్లు ఉంటారు, వాళ్ళంతా లూప్ లైన్లో ఉంటారు. ఒక 10 మంది ఖచ్చితంగా కేసీఆర్ ఆడకూసం ఉంటే ఆడ, మోడీ ఆడకూసం ఉంటే ఆడ, ఈ ఆఫీసర్లు ఉంటారు. వాళ్ళే ఇవన్నీ చేస్తారు, వాళ్ళే ఇదంతా చేసేది. కాబట్టి అందుకే కేసీఆర్ కూడా ఈ ఏసీబీ డిపార్ట్మెంట్ ప్రయోగం చేస్తున్నాడు. దీనివల్ల ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు ఇంకెవరు వచ్చారు, ఇంక ఏ డిపార్ట్మెంట్ లేదు స్టేట్లో ఉన్నాయి కదా, ఎన్నో దగ్గర దొరుకుతారు వాళ్ళు కూడా, వాళ్ళు కూడా బినామీలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ రకమైన ఒక తెలంగాణలో ఈ ఇలాంటి యుద్ధాలు నడుస్తున్నాయి ఇప్పుడంతా. కానీ ఇందులో ఎక్కడ కూడా పబ్లిక్ బీజేపీ వాళ్ళు వీళ్ళ మీద దాడి చేసినా, టీఆర్ఎస్ అధికారులు వాళ్ళ మీద దాడి చేసినా ఇందులో ఒక్క పైసా ప్రజలకు లాభం ఉండదు. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క వర్షన్.